మన నియోజకవర్గానికి విచ్చేసిన హరీష్ అన్న గారికి, మరియు మన జిల్లా మంత్రులు కమలాకర్ అన్న గారికి, ఈశ్వర గారికి, మరియు మల్ల నాగేశ్వర రెడ్డి గారికి, మరియు ముఖ్యంగా పెద్దిరెడ్డి గారికి, మరియు ముఖ్యంగా మన రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే బిల్లు భూమాల జగన్ గారికి, మరియు ముఖ్యంగా ఏమి చేసిన అక్కా చెల్లెలకి, అన్నా తమ్ములకి, తాతలకి, అవ్వలకి, అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి చేరి మొట్టమొదటిసారిగా ఇంత ముందుకు రావడానికి ఇవాళ దేవుడికి దర్శనం కల్పించుకొని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున స్వరూపం పలికిన హరీష్ అన్నతో పాటు నాకు పెద్దరెడ్డి గారికి, కేసుశీని గారికి, అందరికీ పేరు పేరుగా నా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే, ఎలక్షన్ రాకముందే మన కొత్తగా అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు గెలిచిండ్రు అని చెప్పి కోమటర్ గారు అయితే నేను రాజీనామా చేసి బయటికి రావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈటల రాజేందర్ కోసం పనిచేయా, కానీ రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారి కోసం పనిచేస్తున్నందుకు కోవట్ గా పైసలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండుకుంటూ బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడని చెప్పినందుకే ఇవాళ రాజీనామా చేసి ఈటల రాజేందర్ ఎట్లా గెలుస్తా చూస్తా ఈ కాన్ఫరెన్స్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో నేను చేరిన. ఇవాళ మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా, హార్ట్ఫుల్ గా మాత్రం కూడా ఎవరు కూడా అడగకుండా ఎటు పరిస్థితిలో మనందరం కూడా ఈ కట్ట మీద టీఆర్ఎస్ పార్టీ జెండా ఈ సీనియర్ రాజీవ్ గారి గెలిపించి ఇవాళ మనం చూపించే అవసరం ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ మనము శ్రీనివాస్ గారికి ఈ ప్రాంతాన్ని నుంచి గెలిపించి ఇవాళ కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఈ ప్రాంత ప్రజల్ని, ఇవాళ ఈటల రాజేందర్ గారు ఏమంటా ఉన్నారు, మన ఆత్మ గౌరవం అంటా ఉన్నారు కదా ఈటల రాజేందర్ గారు, నేను ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా ఇల్లంతకుంటుంది దేవస్థానం సాక్షిగా, నీకు కేసీఆర్ గారు ఏమన్యాయం చేసిండు? 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, 2004లో జిల్లా అధ్యక్షుడు చేసిండు, 2009లో సీనియర్ ఉన్న హరీష్ అన్నని కాదని నీకు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇచ్చిండు, తెలంగాణ రాగానే 2014లో నేను తొలి ఆర్థిక శాఖ మంత్రి చేసిండు, సివిల్ సప్లై మినిస్టర్ చేసిండు, 2018లో మల్ల నేను ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు, నీకు ఇచ్చిన గౌరవం కేసీఆర్ గారు ఇది, ఏమి తక్కువ చేసిండ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈటల రాజేందర్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ మంత్రి కాదు కేసీఆర్ గారి కుర్చీ కూర్చాలి అని అనుకున్నాడు. ఇదాగ ఈటల రాజేందర్ గారు చేసేది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈటల రాజేందర్ గారు మీరు అంటారు కదా ఎప్పుడు కూడా, ఇవాళ సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు అంత పెద్ద లీడర్ నేను అంటావు కదా, ఒక్కసారి ఆ సిద్దిపేట పోయి చూడు ఎంత బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసిండు హరీష్ రావు గారు, మరి ఈ హుజూరాబాద్ ప్రాంతాన్ని నువ్వు ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈటల రాజేందర్ గారు మీరు ఈ హుజూరాబాద్ ప్రాంతంలో ఏ ఒక్క పేదవాడికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవా? ఇదే హరీష్ రావు గారు సిద్దిపేటలో 5,000 మంది పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి వాళ్ళ ఇళ్లకి ఆడబిడ్డలందరినీ జోడిండు. మనకి మాత్రం కట్టియలే, కానీ 100 కోట్లు పెట్టి 5 ఎకరాలలో గడి కట్టుకున్నాడు ఈటల రాజేందర్ గారు. ఏ ఒక్కరికి కూడా పేదవాడికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ దీంతో పాటు మనందరికీ అంబేద్కర్ లాగా, దళితులందరికీ అంబేద్కర్ లాగా ఎట్లయితే దొరికిందో, ఇవాళ మనకు కేసీఆర్ గారు ప్రతి దళితునికి అంబేద్కర్ లాగా దొరికిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి
ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి కేసీఆర్ గారు దళిత బంధువు ఇక్కడి నుంచి ప్రారంభించినందుకు, ఇంతకు ముందు రైతు బంధు కూడా మన ప్రాంతం నుంచి ప్రారంభించినందుకు ఒక్కసారి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నా కేసీఆర్ గారికి. అరే ఇంతేనా మన హుజూరాబాద్ ప్రాంతం అంటే కేసీఆర్ గారు చెవులు గుయ్యాలని అంత గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఒక్కొక్క ఈ అవకాశం ఇచ్చిన హరీష్ అన్నకి, పెద్దలకి మరియు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.